విశాఖ ఏజెన్సీ చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులచే మురికి డ్రైనేజీ క్లీనింగ్ చేస్తున్న ఉపాధ్యాయులు. కరోనా తర్వాత స్కూల్ రీఓపెనింగ్ నుండి 3 నెలలు గడిచిన తర్వాత హాస్టల్ కిచెన్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, గంజితో పాటు స్కూల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ 3 నెలల పాటు వ్యర్థాలతో నిండినది. దీనిని స్కూల్ పిల్లలతో సాయంత్రం భోజన అనంతరం 7 గంటలకు మొదలుపెట్టి 9 గంటల వరకు మోకాలలోతు మురికిలో దింపి హాస్టల్ వార్డెన్, పీడీ మరియు సూపర్వైజర్, స్టడీకి వచ్చిన ఇంగ్లీష్ టీచర్ కలిసి దగ్గరుండి పిల్లలను డ్రైనేజీలో దింపి చేతులతో ఆ వ్యర్థాలను ఎత్తించి పైన పడేశారు. స్కూలుకు అనేక నిధులు వచ్చినప్పటికీ ఆ నిధులను పక్కన పెట్టి చదువుకునే చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. దీనిపై పై అధికారులు స్పందించి పిల్లలతో పని చేయించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరి చేయించుకోవాలి మాది, ఇదంతా కదరపతి పోయేసట్లో వరకు కాదు మాది.